ప్రభు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నా ఈ భోగి పంటల పంటల భోగి పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన నగర ప్రముఖులకి, సోదరులకి, సోదరి మనులకి, ఈ కార్యక్రమం ఆరంభం చేసిన లైన్స్ ప్రభు వారికి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటాం. అచ్చ తెలుగుదనం ఉండిపండి విధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి పల్లెల్లో పల్లె వాతావరణంలో కొట్టిపడే విధంగా జరుపుకునే పండుగే ఈ మకర సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి సందర్భంగా జిల్లాలో, ఒంగోలు పట్టణంలో ముఖ్యంగా ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా పాడి పంటలతో భోగభాగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. దురదృష్టవశాత్తు మనకి ఈ సంవత్సరం వర్షాలు సరిగా రాక రైతులు ఎంత సంతోషంగా జరుపుకోవాలనుకున్నా కూడా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అన్న, రైతన్నలకు మన అందరం కూడా అండగా నిలబడదాం, ధైర్యంగా సంక్రాంతి పండుగ జరుపుకుందాం. రాబోయే కాలంలో మనకు అందరు కూడా మన జిల్లాలో ఈ సంవత్సరమైనా రాబోయే ఈ సంవత్సరంలో సకాలంలో వర్షాలు పడి రైతులు ఇంట పాడి పంటలు సుఖం సౌఖ్యం వచ్చే విధంగా దేవుడు అనుకూలిస్తాడని మనందరం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రైతన్నలకు ధైర్యంగా నిలబడే కార్యక్రమం చేద్దాము. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెటూళ్ళల్లో అందరూ కూడా రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టి అందరూ ఉమ్మడిగా కలిసికట్టుగా పండుగ వాతావరణం వచ్చే విధంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీకు అందరికీ కూడా మరొకసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.